కామారెడ్డి జిల్లా పిట్లంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సౌధాకర్ గంగారాం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతి కన్స్ట్రక్షన్ కు ఆరు బీటీ రోడ్లకు టెండర్లు తీసుకుని మూడు పూర్తి చేశామన్నారు వీటికి సంబంధించిన బిల్లులు చెల్లించడంలో స్థానిక ఎమ్మెల్యే హనుమంత్ సిండే చొరవ చూపకపోవడం వల్లనే తనకు బిల్లులు రాలేదని ఆయన ఆరోపించారు టీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రావాల్సిన మూడున్నర కోట్ల బిల్లులు చెల్లిస్తే రానున్న మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పిట్లం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి జుక్కల్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ ఇమ్రోజ్ పిట్లం యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ నరసింహాచారి పిట్లం మైనార్టీ అధ్యక్షుడు మోయిన్ మొహమ్మద్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఐదు రోడ్లు రోడ్లు ఆరు మరి ఓం శాంతి ఆటమిక్స్ వారికి వచ్చింది మరి ఇవి డబ్బులు ప్రభుత్వం ఎప్పుడైతే టెండర్ పెడతారో డబ్బులు ఇవ్వాలి మేము ఆరు రోడ్లల్లో ఏ పనులైతే మూడు ముగించినామో ఆరు రోడ్లలో కంప్లీట్ చేసినాం కారేగావం టు కారేగవం తాండ ఒకటి చిన్న గౌరారం టు బొగ్గులకుంట ఒకటి అప్రోచ్ రోడ్ టు అన్నారం ఒకటి ఈ మూడు రోడ్లు పూర్తి చేసి మూడు సంవత్సరాలు అవుతున్నది ఒక్క రూపాయి ఇస్తలేరు ఎమ్మెల్యే గారికి కూడా టూ టైమ్స్ అడిగిన అల్లుడు కూడా పోయొచ్చిండు డబ్బులు ఇస్తలేరు అని ఏమంటలేరు అధికారులు అయితే పని చేయవద్దు మరి ఎమ్మెల్యే గారు ఏ శాంతి మన శాయి శక్తి కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ద్వారా మరి బాగారెడ్డి అనే నిజామాబాద్ కాంట్రాక్ట్ పేరు మీద ఆయన పేరు మీద లేదు మరి ఆయన ఎక్కడైతే మథురా తాండావయ శాంతాపూర్ రెండు కోట్ల యాభై లక్షల వరకు తీసుకున్నాడు మన ఎమ్మెల్యే గారు స్వయంగా తానే పేరు మరి బాగారెడ్డి పేరు అది ఎప్పుడు తీసుకున్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఒక ఏడాది లోపే మహారాష్ట్రకి వెళ్ళి పనికిరాని చెత్త కంకర్ తెచ్చి కంప్లీట్ చేసి డబ్బులు ఎత్తేసుకున్నాడు రెండు కోట్ల యాభై లక్షలు ఇవి ఆలోచించవలసిన విషయాలు ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షం లేనిది లేదు అన్నం తింటాం మళ్ళీ అది అన్నం కాదు మరి రాత్రి పగలు కాదు పగలు రాత్రి కాదు కానీ ఏం మాట్లాడతారు మరి నిన్న నేను ఏ రోజు కూడా ఎన్నికలు అయిన తర్వాత ఏ దాంట్లోకి వెళ్ళలే ప్రభుత్వమే చెత్త ప్రభుత్వం వచ్చింది తెలంగాణ వచ్చినాక ఏమైపోతామో అని ఆలోచించినాం తెలంగాణ రాక మొదలు ముఖ్యమంత్రి ఏం చెప్పాడో అందరి